భక్తులందరూ అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టి, నిజానికి మేము కోరుకుంటుంది కూడా వైసీపీని మీరు ఏదో ఒకటి బలమైన, నేను ఎప్పుడు కార్యాచరణ ప్రకటిస్తాను మీకు బలంగా అంటే, వైసీపీ నాయకులు చాలా స్పష్టమైన ప్రకటన చేయాలి, అమరావతికి రాజధానిగా ఉండబోదు, వైజాగే రాజధాని లేదా కర్నూలే రాజధాని అని ఏదో ఒకటి సంపూర్ణమైన ప్రకటన వాళ్ళు చేసి తీరాలి. ఒకవేళ వాళ్ళు ప్రకటన చేయకుండా అస్పష్టంగా అస్పష్టతోటి వాళ్ళు ఇలాగే కాలయాపన చేస్తే దానికి మనం ఖచ్చితమైన సమాధానం చెప్పాల్సి, కానీ వాళ్ళ స్పష్టత లేకుండా, ఎందుకంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలి. ఈ మాట చెప్తే అక్కడ ఎలా పెడతారు, ఇక్కడ ఎలా ఎందుకు పెట్టారు అని అంటారు. కానీ అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా నేను అమరావతి నుంచి నేను వేడుకుంటుంది, ఈ రోజున కొత్తగా అమరావతి వచ్చింది కదా, స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్న తర్వాత మాట తప్పినప్పుడు ఈ రోజున మీ అందరి ఆవేదన మాట తప్పారు, వాళ్ళు ధర్మం తప్పారు. అందుకని మీరు మీకు ఈ రోజున మాట ఇస్తున్నాం, మీకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. దీంట్లో నేను ఏ రోజున కూడా, ఎందుకంటే నేను దీనివల్ల నాకు ఓట్లు పడతాయి, నాకు ఎప్పుడు కూడా దీంట్లో ఓట్లు పడలేదు. నాకు మంగళగిరిలో మా అభ్యర్థి మనకి కోల్పోయారు. ఈ రోజు నేను ఓట్ల కోసం నేను ప్రయత్నించాను, మార్పు కోసం ప్రయత్నించేవాడు. ఎందుకంటే ఓట్లు నేను నమ్మకం సాధించుకున్నాక మీకు స్వయంగా మీకు ఇష్టపడి నాకు ఓట్లు వేయాలి, కానీ మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత ఓట్లు వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. ఉంది ఆ రోజున అభ్యర్థులు గెలిపి, అందుకని ఇది నాకు నిజంగా ఇది ఓట్ల కోసం అయితే తగినంత శ్రమ తీసుకోకర్లేదు. నేను కూడా కామ్గా వెళ్ళిపోవచ్చు, కాకపోతే భూమిని నమ్ముకున్న రైతుకి అన్యాయం జరిగితే నాకు నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. పోయినసారి నేను వచ్చినప్పుడు కూడా ఉండవల్లి గాని పినుమాక గాని బేతపూడి రైతులు, మేము మూడు పంటలు పండే భూములు మాకు, మాకు ఇవ్వడం ఇష్టం లేదు, పైగా మేము రాజధాని ప్రాంతంలో లేవు మేము అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకు స్వయాన అప్పటి మీరు కనుక భూ సమీకరణతో ప్రజలు ఇష్టపడితే భూములు ఇవ్వండి, కానీ ప్రజల్ని భయపెట్టి భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి మీరు ప్రజల్ని భయపెట్టి భూములు లాక్కుంటే మటుకు జనసేన పార్టీ అధినేతగా నేను ఖచ్చితంగా ప్రజల పక్షాన వహించాల్సి మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆ రోజు. ఈ రోజున వాళ్ళ భూములు అలాగే ఉన్నాయి, బేతపూడి కానీ మిగతా కానీ, నాకు ఈ రోజు నిజంగా బాధ కలిగింది. ఆ రోజు మీరు నమ్మిచ్చారు మీరు. అలాగే ఈ రోజున వైసీపీ నాయకులు కూడా చెప్తాను, నాయకత్వాన్ని కూడా చెప్తున్నాం, ప్రజలు మీకు నమ్మిచ్చారు. మీరు అమరావతి రైతులకి ఫస్ట్ మొట్టమొదటిగా మిమ్మల్ని కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏంటి అనేది మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. రెండు, మీరు అమరావతి రైతులకు మటుకు అన్యాయం చేసి మీరు ఒక అడుగు ముందుకేస్తే మటుకు మీరు సింగు మీరుకి మీరు ప్రజలకి భరోసా కలిగించకుండా, అమరావతి రైతులకి భరోసా కలిగించకుండా, వారికి అండగా నిలబడకుండా మీరు ఏ చర్యలు ముందుకెళ్ళినా కానీ ఇవన్నీ చాలా బాధ కలిగించే పరిస్థితులు దారితీస్తాయి. ముందుగా మీకు నేను మాట ఇస్తున్నాను, వైసీపీ ఇక్కడి నుంచి రాజధాని కదిలిస్తున్నాం అని ఒక మాట మాట్లాడాలి. ఫస్ట్ అది మీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే వాళ్ళు మనల్ని మభ్యపెట్టి భయపెట్టి ప్రజల్లో మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి ప్లాన్ తప్ప, హైకోర్టు కూడా ఉంది అంటే, నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నా దృష్టికి వచ్చింది ఏంటంటే, హైకోర్టు ఇక్కడి నుంచి కదిలించాలంటే సుప్రీంకోర్టు చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. అసలు రాయలసీమ ప్రజలను కూడా మోసం చేస్తా ఉన్నాం. అలాగే జీఎన్ రావు కమిటీ అని పెడితే వాళ్ళు చెప్పింది లెజిస్లేటివ్ అసెంబ్లీ విజయనగరంలో పెట్టాలని చెప్పారు, కానీ భీమిలీలో పెట్టాలని చెప్పారు. అంటే అక్కడ కూడా కన్ఫ్యూజన్, అక్కడ కూడా ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తాం, భూములు అమ్ముకోవడానికో దేనికో ఏ రకరకాల ఆలోచనలు మరి ఏమున్నాయి వాళ్ళ బుర్రలో, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి తెలియదు మనకు తెలియదు.
ఇలాగ మీ కష్టం మీద ఉన్న రైతులు భూముల మీదకి వచ్చి ఎప్పుడు 40 సంవత్సరాలుగా గుమ్మం లోపల నుంచి బయటికి రాని ఆడపడుచులు కూడా ఈ రోజు వచ్చి రోడ్ల మీద వస్తున్నారు అంటే అన్యాయం గుండెల దాకా తాకి తప్పకొచ్చారు మీ ఆడపడుచులు. ఇలాంటి ఆడపడుచులు, ఇలాంటి కష్టాలు ఉన్న వాళ్ళందరినీ వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్ట్ అని కానీ, ఎడారిని పదాలు కానీ, ఇవన్నీ క్షమించలేని పదాలు, క్షమకి అర్హత లేని పదాలు, క్షమించలేం వీళ్ళందరినీ. అంటే మనుషుల్ని మీరు పశువులుగా మీరు అభివర్ణిస్తా ఉంటే చాలా బాధ కలిగిస్తా ఉంది. గేదెలని ఏమ్మా మాలి గేదెల అంటే ఏంటి ప్రత్యేక జాతి అది? వాళ్ళు రకరకాలుగా హైబ్రిడ్ హైబ్రిడైజేషన్ డబ్బులు సంపాదించడం అందరూ అలాగే అనిపించి వాళ్ళ మాటలు ఏదైనా వస్తే నోట్ల నుంచి అలాగే సింగూరులో ఒక ఫ్యాక్టరీ కోసం ఎంత అయితే గొడవ జరిగిందో, స్పష్టత లేకుండా కనుక వైసీపీ ఇలాగే ముందుకెళ్తే ఇలాంటి చూడటానికి ముందు చాలా చిన్న చిన్నగా ప్రారంభమవుతుంది ఏ గొడవ అయినా సరే. కానీ ఇది చాలా మంది ప్రజల మనోభావాలతో ముడిపడింది. మీరు మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఇచ్చారు. రాష్ట్ర ప్రజల ప్రథమ కర్తవ్యం, మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు, నిరంతరంగా సాగేది. మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నేను మిగతా గ్రామాలు కూడా పర్యటిస్తాం. మీరు మటుకు మీ పోరాటం ఆపకండి. ఎవరు వచ్చినా సరే, ఎవరు ఆపినా సరే, ఒక నిమిషం కూర్చోండి, ఒక నిమిషం. అలాగే పోలీస్ శాఖ కూడా ఒక నిమిషం బాబు, పోలీస్ శాఖ బాబు కూర్చోండి, మీరు కూర్చోండి. మీకు ఎందుకు